చూడండి, ఇప్పుడు అభ్యాసం 1.1లో థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గం 3p లేదా 3p+1 లేదా 3p+2 రూపంలో ఉంటుందని ఎక్లిడ్ భాగహార శేష విధి ఆధారంగా చూపము అంటున్నారు. సో పైన చేసినవి కూడా ఏ టైపు, కాకపోతే ఇక్కడ ఏమంటున్నారంటే వర్గం అని చెప్తున్నారు. వర్గం అంటే ఏంటి, స్క్వేర్ అన్నమాట. అంతకుముందేమో నార్మల్గా అది ఆ సంఖ్య అనేది ఈ రూపంలో ఉంది, 6q+1, 6q+3 రూపంలో ఉంది అలా చూపమన్నారు. ఇక్కడేమో స్క్వైర్ అనేది ఈ రూపంలో ఉంటుందని చూపమంటున్నారు. సో ఏం లేదు, దానికి స్క్వైర్ చేసి కనుక్కోవటమే. చూడండి చెప్తాను. సో ఇక్కడ 3p+1, 3p+2 అని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ మనం 3 అనేది బీగా తీసుకోవచ్చు. ఎందుకని, 9 అయినా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు కదా. 3 ఎందుకు తీసుకున్నామంటే 3 సింపుల్గా ఉంటుంది. 9 కూడా తీసుకోవచ్చు. 9 తీసుకొని చేసినా కానీ 3 కామన్గా వచ్చింది. అప్పుడు 9కి అయితే చాలా తీసుకొని, మనకి ఎప్పుడైనా కానీ ఏది తక్కువ వస్తుందో అది 3 ఇచ్చారు కాబట్టి 3 దాకా చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే స్క్వైర్ చేసినా కానీ 3కి అనేది కారణాంకం వస్తుంది కదా. 3² అంటే 3 × 3 = 9. సో ఒక 3 కామన్ తీయవచ్చు. మనకి ఏంటి, 3p+1, 3p+2లో చూపించమంటున్నాడు. సో అందుకని 3 తీసుకుంటే సరిపోతుంది. ఓకే చూడండి, థర్డ్కి వచ్చాను కదా. సో మామూలుగా యూక్లిడ్ భాగహార న్యాయం ప్రకారం ఏంటి, a=bq+r. ఇక్కడ మనం a అనేది తెలియదు, అలా ఉంచండి. a=b అనేది ఏంటి, 3q+r తీసుకోవాలి. ఇప్పుడు r ఏమని రాసుకోవచ్చు మనం, ఈ b అనేది 3 అని తెలిసింది కాబట్టి. సో r అనేది 0 కన్నా పెద్దది లేదా సమానము, అలాగే 3 కన్నా చిన్నది. అంటే అప్పుడు r ఈక్వల్ ఏమైద్ది, r ఈక్వల్ 0, 1, 2 అంటే ఈ 3 అయి ఉండొచ్చు. సో ఇప్పుడు r ప్లేస్లో ఈ 3 ప్రతిక్షేపించి చూద్దాం. ఫస్ట్ ఇఫ్ r ఈక్వల్ 0, r ఈక్వల్ 0 అనుకుంటే ఏమొస్తుంది, a=3 q+0 అంటే a=3 q. అంతేనా, అయిపోయిందా, కాదు. ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు, స్క్వేర్ అడుగుతున్నాడు. వర్గం అంటే ఇప్పుడు ఏ స్క్వేర్ కనుక్కోవాలి. సో ఏ ఈక్వల్ తెలిసింది, ఏ స్క్వేర్ ఈక్వల్ ఏమవుతుంది, 3q² అవుతుంది. 3q² అంటే ఏమవుతుంది, 3² q² అవుతుంది కదా. అంటే a²=3² అంటే 9 × q². ఇప్పుడు దీంట్లో మనం 3 కామన్ తీసి చూడాలి, ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో 3 కామన్ చూపించమన్నాడు. 3p+1, 3p అలా చూపించమన్నాడు కాబట్టి. సో a²=3 కామన్ తీసానికి ఏం మిగిలిద్ది, 9లో 3 మిగిలిద్ది 3q². సో 3 కామన్ వచ్చింది. ఇంకా పక్కన ప్లస్లో ఏం మిగలేదంటే, ఇక్కడ ఉన్నదాన్ని ఒక చర సంఖ్య అనుకుందాం, అంటే స్థిర సంఖ్య. సో అదేంటి, p అనుకుందాం, అంటే 3 × p ఫామ్లో ఉందన్నమాట. ఈ p అనేది ఎంతైనా అయ్యి ఉండొచ్చు, అంటే 3తో మల్టిప్లికేషన్ అవుతుందా లేదా చెప్పమన్నారు. అంతేకాని p అనేది ప్రతి ఒక్కసాట ఈక్వల్గా ఉండాలి అని ఏడలేదు. ప్రతి ఒక్కసాట వేరు, ఈ క్వశ్చన్స్లో వేరు. అంటే 3 × something అని చూపించాలి. ఆ సంథింగ్లో ఏదైనా అయ్యి ఉండొచ్చు. ఈసారి p అనేది కరెక్ట్గా 3q² ఉండాలని రూల్ ఏం లేదు. సో 3 × something ఫామ్లో ఉందా లేదా చెప్పమన్నారు, అంటే 3p ఫామ్లో ఉందా. సో 3p ఫామ్లో ఉంది. అట్లాగే ఇఫ్ r ఈక్వల్ 1 అయితే, సో a=3 q+1 అవుతుంది. అప్పుడు a²= ఏమవుతుంది, a+b² ఫార్ములా తెలుసు కదా, ఇక్కడ 3q+1² అవుతుంది. సో చూడండి, అండ్ a²=3q² అవుతుంది. a²+b² + 2ab కదా, అంటే 3q² అంటే 9 × q² + b² అంటే 1² అంటే 1 + 2ab అంటే 2 × 3 = 6. a అంటే b అంటే 1 కదా, సో క్యూ అవుతుంది, 6q అవుతుంది. ఒకసారి మామూలుగా కావాలంటే మీరు ఇంకో స్టెప్ వేసుకొని చేయండి. సో a² ఈక్వల్ ఇలా ఉంది. సో
ఒక ఆర్డర్లో రాసుకుందాం. 9q² తర్వాత 6q రాద్దాం, ప్లస్ 1. ఇప్పుడు ఇటన్నింటిలో నుంచి కామన్ 3 వస్తుందో లేదో చూడ. ఇక్కడ 3 వస్తుంది, 9లో నుంచి 3 వచ్చింది. సో అప్పుడు ఏం మిగిలింది, ఇంకా 3 మిగిలింది. ఈ q² కానీ ఉంటుంది. 6లో నుంచి కూడా 3 వచ్చింది, అంటే 2 మిగిలింది క్యూ. ఈ 1లో నుంచి రాదు కదా, సో ఇంతవరకు బ్రాకెట్ క్లోజ్ చేసి ప్లస్ 1. 1లో నుంచి 3 కామన్ తెలియదు కాబట్టి ఇక్కడ దాకా బ్రాకెట్ క్లోజ్ చేసామన్నమాట. సో అంటే ఏంటి, ఇక్కడ ఇంతవరకే 3తో యాడ్ చేస్తానంటే ఇంతవరకు పి అన్నమాట. అంతకుముందు పి వేరు, ఇప్పుడు పి వేరుగా అనుకోకూడదు. అంటే ఏంటంటే 3 × something + 1 అన్నమాట. సో ఇదేమవుతుంది, 3p + 1 ఫామ్లో ఉంది. అలాగే ఆర్ ఈక్వల్ టు 2 కూడా తీసుకోవాలి కదా, ఎందుకంటే ఆర్ ఈక్వల్ టు 0, 1, 2 కదా. ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 2, ఓకే, ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 2 అయితే, సో ఏ ఈక్వల్ టు 3q + 2, ఏ స్క్వేర్ ఈక్వల్ టు 3q² అంటే 9q² + ఫస్ట్ తర్వాత 2ab చూద్దాం. 2 × 3 అంటే 6, 6 × 2 అంటే 12 వస్తుంది కదా. సో 12q + 2² అంటే 4. ఓకేనా, కావాలంటే a + b² ఫార్ములా సపరేట్గా వేసి చేయండి. సో ఇవి ఇప్పుడు దాకా మనం చేసిన క్యాలిక్యులేషన్సే. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఈ రెండింటిలో నుంచి 3 కామన్ వస్తుంది లేదు చూడండి. ఇక్కడ 9 ఉంది కాబట్టి 3 కామన్ వస్తుంది, 3 మిగులుతుంది q². 12 నుంచి కూడా 3 కామన్ వస్తుంది, 4 మిగులుతుంది క్యూ. ప్లస్ ఇక్కడ 4లో నుంచి 3 అనేది కామన్ రాదు. సో కానీ ఈ 4ను మనం ఏమని రాసుకోవచ్చు అంటే 3 + 1 అని రాసుకోవచ్చు. ఓకేనా, అంటే మీరు ఇంకో స్టెప్ రాసుకోండి, నేను ఇక్కడ కొట్టేసేస్తున్నాను. 3 + 1 అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ 3లో నుంచి 3 కామన్ తీయచ్చు, అంటే 1 మిగులుద్ది. సో ఇంతవరకు బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు 1 వాటికి రాలేదు, సో +1. ఓకేనా, ఇక్కడ నేను 4ని 3 + 1గా వేసాను. కావాలంటే మీరు కింద ఇంకో స్టెప్ వేసుకోండి. సో ఇది జస్ట్ వీడియోనే కదా, అందుకని ఇలా. ఓకే, +1. ఇప్పుడు చూడండి, 3 × something + 1 ఫామ్లో ఉంది, అంటే మళ్ళీ 3p + 1 ఫామ్లోనే వచ్చింది. ఇక్కడ మన క్వశ్చన్లో చూడండి ఏమన్నాడు, 3p + 1 3p + 2 రూపంలో ఉంటుందని చూపమన్నాడు, కానీ రాలేదు కదా. సో 3p + 2 రాలేదు. సో ఇక్కడ ఏంటో మరి క్వశ్చన్ రాంగ్ ఇచ్చాడో, లేకుంటే నాకు తెలిసి క్వశ్చన్ రాంగ్ అయి ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ కూడా చూడండి ఒకసారి. 3p + 2 ఉండదు, 3p + 1 ఫామ్లోనే వచ్చింది. అంతే కదా, ఇక్కడ 3p + 1 వచ్చింది, ఇంకోసారి 3p + 1 వచ్చింది, 3p వచ్చింది. సో 3p లేదా 3p, క్వశ్చన్ ఎలా ఇస్తేనేమో అలా చూపిలేము. అలా కాకుండా 3p + 1 ఫామ్లోనే ఉందంటే చూపించగలిగాము, చూపించాం. ఓకే, ఇది